హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మురళి కొండ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పదవ తరగతికి పబ్లిక్ పరీక్షల యందు అదేవిధంగా సంగ్రహణాత్మక మదింపు ఒకటి సమ్మెటివ్ వన్లో తెలుగు పరీక్షకి ఇచ్చే మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది దేనికి ఎన్ని మార్కులు ఎన్ని పేపర్లు అనే విషయాలు మీరు విద్యార్థులారా క్షుణ్ణంగా పూర్తిగా ఈ వీడియోని చూస్తే మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఏమేమి ప్రశ్నలు అడుగుతారు అనేవి ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలుగుకి ఒక పేపరే ఉంటుంది వంద మార్కులకి ఒకే పేపరు ఇప్పుడు సంగ్రహణాత్మక మూల్యాంకనము మదింపు ఒకటిలో కూడా అలాగే ఉంటుంది పేపరు అది ఎలా ఉండబోతుందో నీకు నేను తెలియజేస్తాను ఓకేనా ఓకే శ్రద్ధగా వినండి మంచి మార్కులు తెచ్చుకోండి మోడల్ తెలుసుకోండి ఏ ప్రశ్నలు రాబోతున్నాయి ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన ఉంటే మీకు కూడా దాన్ని బట్టి మీరు చక్కగా పరీక్షలు రాయచ్చు ఓకే సంగ్రహణాత్మక మదింపు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రథమ భాష తెలుగు పదవ తరగతి గరిష్ట మార్కులు వంద మార్కులు సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు విద్యార్థులకు సూచనలు ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి ప్రశ్నాపత్రము చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు పబ్లిక్ పరీక్షలకి గుర్తుపెట్టుకోవాలి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే అంటే బుక్లెట్లోనే రాయాలి అదేవిధంగా సమాధానాలు స్పష్టంగా తెలుగులో రాసేటప్పుడు గుండ్రంగా రాయాలి అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయి ఇక విభాగము ఒకటి అంటే అవగాహన ప్రతిస్పందన ఇందులో ముప్పై రెండు మార్కులకి ఉంటుంది ఎలా ఉంటుంది ముప్పై రెండు మార్కులకి ఏమేమి ఉంటాయనే విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఒకటోది ప్రశ్న క్రింది పద్యములలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి అంటే రెండు పద్యాలు ఇస్తారు ఉదాహరణకి ఆ ఏమి ఒక రానివాసమును అనే పద్యం ఇచ్చి లేదా అనవుడు నల్లనవ్వి ఇలా ఇలాంటి రెండు పద్యాలు ఇచ్చి వాటిల్లో ఒకటి రాయమంటారు ఆ పద్యాలకి ప్రతిపదార్థం భావం రాయాలి ఎనిమిది మార్కులకి మీకు ఈ ప్రశ్న ఉంటుంది మొదటి ప్రశ్న అదేవిధంగా రెండో ప్రశ్నగా మీకు క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి ఇది కూడా ఎనిమిది మార్కులకి ఉదాహరణకి ఓటో పద్యం కరిరాజన్ బిసతంతు అనే పద్యం ఇస్తాడు లేదా చూపు అంబుది మీద చూసి అని మొదటి లైన్లో ఇస్తారు అది మీరు పాదభంగం లేకుండా నాలుగు లైన్లు వచ్చే విధంగా రాయాలి ఇది ఎనిమిది మార్కులకి వీటిల్లో ఒక్కటే రాయాలి తర్వాత మూడో ప్రశ్నగా రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన క్రింది సంఘటనలను వర్ష క్రమంలో రాయండి సంఘటనలో ఒక కాండ తీసుకొని ఒక్కొక్కటి వెనక ముందు ఇస్తారనమాట మొదటిది మొదట వచ్చే పేరాలోది నాలుగోది అదేవిధంగా రెండో పే మూడో పేజీలో ఉండేది రెండోదిగా ఇలా మనకి తర్జన భర్జనగా ఇస్తారు వాటిని సరిచేసి మనం వరుస క్రమంలో రాస్తే సంఘటన క్రమం అంటారు దీన్ని ఆ విధంగా సంఘటన క్రమంలో ఒకదాని తర్వాత ఏది ముందు ఏది వెనక అనేది రాసుకుంటూ వెళ్తే ఎనిమిది మార్కులు అనేవి వస్తాయి అదేవిధంగా నాలుగో ప్రశ్న క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అనిస్తారు ఇది ఎనిమిది మార్కులకి అంటే ఇక్కడ అపరిచిత గద్యం ఇస్తారు ఆ గద్యం చదివి అందులో ఇచ్చిన ప్రశ్నలకు ఆ గద్యంలోనే జవాబులు ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇది ఎనిమిది మార్కులకి ఉంటుంది ఇప్పుడు మీకు మొత్తం ముప్పై రెండు మార్కులకి ఇంతవరకు చెప్పుకున్నాం విభాగము వన్ విభాగము రెండులో ముప్పై ఆరు మార్కులకి ఉంటుంది ఇందులో వ్యక్తీకరణ సృజనాత్మకత మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది కదా ఈ అంశాల్లో ఇస్తారన్నమాట క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి చిన్న ప్రశ్నలు నాలుగు మార్కులకి ఇవి మూడు ప్రశ్నలకు రాయాలి మూడు నాలుగులు పన్నెండు మార్కులకి ఉంటుంది ఉదాహరణకి ఐదో ప్రశ్నగా డాక్టర్ బోయి భీమన్న గారి గురించి రాయండి అంటే కవి పరిచయం గురించి ఒక ప్రశ్న అడుగుతారు అదేవిధంగా శతక ప్రక్రియను గురించి వివరించండి శతక ప్రక్రియను గురించి అంటే శతకమే అని కాదు ఏ పాఠ్యాంశ ప్రక్రియను గురించి అయినా అడగచ్చు మీకు ఉదాహరణగా ఇవి నేను చెప్తున్నాను అదేవిధంగా నేపథ్యాలు అడుగుతారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకొని ఉండాలి అదేవిధంగా లక్ష్మణుని పాత్ర స్వభావం గురించి రాయండి అని ఈ విధంగా మూడు ప్రశ్నలకి మూడు నాలుగులు పన్నెండు మార్కులు అనేవి ఇవ్వటం జరుగుతుంది తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి అని పెద్ద ప్రశ్నలు ఇవి మూడు ప్రశ్నలకి రాయాలి మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు మార్కులు ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు మార్కులు అనమాట ఇందులో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు వ్యాసరూపంలో అంటే కథానికలోని వృద్ధిని స్వభావాన్ని గొప్పతనాన్ని సొంత మాటల్లో రాయండి లేదా పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి ఒక్కోదానికి ఎనిమిది మార్కులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తొమ్మిదో ప్రశ్నగా రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి లేదా సీతారామ కళ్యాణం గురించి వివరించండి అని అడుగుతారు దీనికి ఎనిమిది మార్కులు ఎనిమిది ఎనిమిది పదహారు మార్కులు ఇక పదో ప్రశ్నగా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ మిత్రునికి లేఖ రాయండి లేదా వ్యాసం రాయండి అని అని అడుగుతారు కాబట్టి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు బాగా సిద్ధమై ఉండాలి లేదా సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలను కరపత్ర రూపంలో రాయండి మనకి పబ్లిక్ పరీక్షల్లో లేఖ వ్యాసం కరపత్రం ఈ మూడు వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు కాబట్టి మీరు బాగా నేర్చుకొని ఉండండి అని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పటికీ రెండు విభాగాలు అయిపోయాయి ఒకటో విభాగం రెండవ విభాగం ఇక మూడో విభాగము ముప్పై రెండు మార్కులకి ఉంటుంది ఇందులో భాషాంశాలు పదకొండవ ప్రశ్నగా అలంకారాన్ని గుర్తించండి అని ఇస్తారు ఆ అలంకారం గురించి మీరు ఆ అలంకారం ఒక లైన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క అలంకారాన్ని గుర్తించి ఆ యొక్క అలంకారం యొక్క లక్షణం రాస్తే రెండు మార్కులు తర్వాత క్రింది పద్య పాదానికి ఘన విభజన చేసి ఏ పద్య పాదమో రాయండి ఒక పద్య పాదాన్ని ఇచ్చి మనకి ఉత్పలమాల చంపకమాల శార్దోలము మత్యేబము ఈ పద్యాల పాదాలను ఇచ్చి వాటిని ఘన విభజన చేసి నజబజ జజరా వచ్చిందా అదేవిధంగా మన భరణ బ వచ్చిందా సబరణమయవా వచ్చిందా లేదా మసజసతగా అని వచ్చిందా శార్దోలమా ఉత్పలమాల చంపకమాల మత్యభమ ఇలా మనం ఆ యొక్క ఘన విభజన చేసి రాయవలసి ఉంటుంది ఏ పద్య పాదము తర్వాత మీకు అర్ధాలు రెండు మార్కులకి అడుగుతారు తర్వాత పర్యాయ పదాలు రెండు మార్కులకి ఉంటాయి తర్వాత ప్రకృతి వికృతులు ప్రకృతి రెండు మార్కులకి వికృతులు రెండు మార్కులకి నాలుగు మార్కులకు ఉంటాయి అదేవిధంగా సందుల్లో విడదీసి రాయడం అనేది ఒక మార్కుకు ఉంటుంది కలిపి సంధిని విడదీసి ఇస్తారు కలిపి రాయముంటారు అది ఒక మార్కుకు ఉంటుంది అదేవిధంగా ఒక పదం ఇచ్చి సంధిని గుర్తించండి అంటారు అది ఒక మార్కుకు ఉంటుంది తర్వాత ఇరవయో ప్రశ్నగా విగ్రహ వాక్యం రాయండి సమాసాల్లో విగ్రహ వాక్యం రాయటం పదం సమాస పదం ఇచ్చేసి విగ్రహవాక్యం రాయమంటారు అదేవిధంగా సమాసం పేరు రాయండి అంటారు సమాసం పేరు రాయాలి ఇరవై ఒకటో ప్రశ్నగా అదేవిధంగా ఇరవై రెండవ ప్రశ్నగా సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి ఒక వాక్యంలో సమాస పదం ఏముందో దాన్ని మనం గుర్తించి విడిగా ఆ సమాస పదాన్ని రాయాల్సి ఉంటుంది ఈ విధంగా సమాసాలు అనేవి ఉంటాయి ఇక ఇరవై మూడవ ప్రశ్నగా జాతీయాన్ని గుర్తించి రాయడం ఒక వాక్యంలో జాతీయం ఇచ్చేసి ఆ జాతీయాన్ని మనం ఏది జాతీయమో రాసి గుర్తించి రాయాలి అదేవిధంగా అది దానికి రెండు మార్కులకు ఉంటుంది అదేవిధంగా జాతీయాన్ని మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తామో వివరంగా కానీ రాస్తే తర్వాత ప్రశ్నకి రెండు మార్కులకు ఉంటుంది అంటే జాతీయాల్లో మొత్తం నాలుగు మార్కులకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆధునిక భాష పరివర్తనం గురించి ఆధునిక భాష గురించి మనం గ్రాంధిక భాషలో ఇచ్చినటువంటి ఆధునిక భాషలోనికి పరివర్తనం గురించి ఇస్తారు అవి ఒక్క మార్కుకు ఉంటుంది అదేవిధంగా వ్యతిరేకార్థక వాక్యంగా రాయడం వ్యతిరేకార్థకాన్ని మనం వచ్చారు అంటే రాలేదు ఇలాంటి వాక్యాన్ని మొత్తం కూడా మనం రాయవలసి ఉంటుంది వ్యతిరేకంగా అది ఒక మార్కు ఉంటుంది అదేవిధంగా వ్యతిరేకార్థకాన్ని ఇచ్చే క్రియను గుర్తించండి అంటారు క్రియ అంటే తిని తింటూ తినక ఇలాంటివి అనమాట అదేవిధంగా ఇరవై తొమ్మిదవ ప్రశ్నగా కర్తరీ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చండి అంటారు అది ఒక మార్కుకి అదేవిధంగా కర్మణి వాక్యాన్ని కర్తరీ వాక్యంగా మార్చమంటారు అది ఒక మార్కుకి మొత్తం రెండు మార్కులు కర్తరి కర్మణి వాక్యాలు అదేవిధంగా ముప్పై ఒకటో ప్రశ్నగా వారందరికీ ఏమైంది అని ఇది ఏ రకమైన వాక్యమో రాయండి ఏమైంది అంటే ప్రశ్నార్థక వాక్యం అని రాయాలి మనం అదేవిధంగా దయచేసి నన్ను కాపాడు ఇది ఏ రకమైన వాక్యం రాయండి అంటే వేడుకొని ఇది ప్రార్థనార్థక వాక్యం మనం ప్రార్థిస్తున్నాం నన్ను దయచేసి నన్ను కాపాడు అని అదేవిధంగా వానలు పడితే పంటలు బాగా పండుతాయి ఇది ఏ రకమైన వాక్యము రాయాలి శత్రార్థకమా విద్యార్థకమా ఛేదార్థకమా అదేవిధంగా అని అనిస్తారు వాటిల్లో మనం రాయవలసి ఉంటుంది ఇది మొత్తం వంద మార్కులకి మీకు పబ్లిక్ పరీక్షల్లో కానీ సంగ్రహణాత్మక మదింపు పరీక్షల్లో కానీ వచ్చే మోడల్ పేపర్ తెలుగు పదవ తరగతి ఓకేనా ఏమేం ప్రశ్నలు వస్తాయో ఒక ఐడియా ఉంది కాబట్టి వాటిని గురించి మీరు బాగా చదువుకోండి చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ మురళి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్